పరిగెత్తుతే పరిగెత్తు, లేకపోతే నడు. అది చేత కాకపోతే పాకు తుప్పు. ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతిందని, స్నేహితుడు ఒకడు మోసం చేశాడని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలా ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాని సముద్రపు కెరటాలి ఎగిసి ఎగిసి పడుతుంటే, తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తాని ఇది. అలాంటిది ఇప్పుడు వచ్చిన కాస్త కష్టానికి తల వంచేస్తే ఎలా? సృష్టిలో చల్లం ఉన్నది ఏది ఆగిపోకూడదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసిగసిగా ప్రవహిస్తుంది ఆ నెత్తురుతో సహా. ఏది ఏది ఆగిపోవడానికి వీల్లేదు. లే, బయలుదేరు. నిన్ను కదలనివ్వకుండా చేసిన మానసిక బాధల సంఖ్యలను తెంచేసుకో. పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు. నువ్వు పడుకునే పరుగు నిన్ను చేదరించుకోకముందే బద్ధకాన్ని వదిలి. నీ అర్థం నిన్ను ప్రశ్నించకముందే సమాధానం వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయి. మళ్ళీ చెప్తున్నా, కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చుక్కను చిందిస్తేనే చరిత్ర రాయగలవని తెలుసుకో. చదివితే పదాలు మాత్రమే, ఆచరిస్తే అస్త్రాలు.